బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన యంగ్ టైగర్ ఇండియా నటించిన లేటెస్ట్ మూవీ దేవరా ఎక్స్ట్రాఆర్డినరీ ఓపెనింగ్స్ తో దుమ్ముదుమారం లేపినా కానీ సోషల్ మీడియాలో మొదటి మార్నింగ్ మ్యాట్నీ షోలకు త్రూ అవుట్ డే అంతా కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా తేరుకుంటుంది, దసరా సెలవుల వరకు ఎలా హోల్డ్ చేస్తుంది అని అందరూ అనుమాన పడ్డా కానీ రెండవ రోజు నుండి సినిమా బాక్సాఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్లతో వీకెండ్ వరకు దుమ్ముదేపి తర్వాత వర్కింగ్ డేలో మొదటి ఒకటి రెండు రోజుల్లో డ్రాప్ అయినా తర్వాత పుంజుకొని సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తూ దసరా సెలవులలోకి ఎంటర్ అవుతూ వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయినా అన్నింటినీ డామినేట్ చేస్తూ దుమ్ముదుమారం లేపే కలెక్షన్లతో ఇప్పుడు 20 రోజులను పూర్తి చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో రీసెంట్ టైంలో ఏ టాప్ స్టార్ నటించిన సినిమాకు సొంతమవ్వని రేంజ్ లో కంటిన్యూస్ గా 19 రోజులు వరుసగా కోటికి తగ్గకుండా షేర్ను సొంతం చేసుకుని మాస్ బీభత్సం సృష్టించింది దేవర సినిమా. పాండమిక్ తర్వాత హనుమాన్ మూవీ 20 రోజుల పాటు కంటిన్యూస్ గా కోటికి తగ్గకుండా షేర్ అందుకుంటే ఇప్పుడు దేవర సినిమా రెండవ ప్లేస్ లో 19 రోజుల పాటు నిలిచింది. టాప్ స్టార్స్ నటించిన సినిమాలలో ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో జోరు చూపించలేదు. గత 4 ఏళ్లలో చూసుకుంటే అల వైకుంఠపురంలో ఆర్ఆర్ఆర్ సినిమాలు తప్పితే 17 రోజులు దాటిన సినిమాలు ఏవీ లేవు. అలాంటిది దేవర మూవీ కంటిన్యూస్ గా 19 రోజులు ఈ రికార్డ్ స్ట్రీక్ ను కంటిన్యూ చేసి టాలీవుడ్ చరిత్రలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతానికి అప్కమింగ్ మూవీస్ కి మిక్స్డ్ రెస్పాన్స్ తో బిగ్గెస్ట్ టార్గెట్ ని సెట్ చేసి పెట్టిందని చెప్పవచ్చు దేవర సినిమా. మరి దేవర సినిమా నెలకొల్పిన ఈ కలెక్షన్ల సునామీని అప్కమింగ్ మూవీస్ లో ఏ సినిమా టార్గెట్ చేయగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.